మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని సుందరరామ్ రెడ్డి గారు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు చాలా మందికి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తూ ఉంది అండ్ ఇంకా పర్సెంటేజ్ విషయాలు వస్తే అది థర్టీ ఫార్టీలు కూడా ఇస్తున్న రోజులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో దాని యొక్క హిస్టారికల్ డేటా గురించి ఒకసారి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మ్యూచువల్ ఫండ్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అయినా కూడా ఎంతో కొంత సేఫ్టీ ప్రొవైడ్ చేస్తూ చాలామందిని రెవల్యూషనైజ్డ్గా ఈ స్టాక్ మార్కెట్లోకి తీసుకొచ్చిన మెయిన్ రీజన్ మ్యూచువల్ ఫండ్స్ అవుతున్నాయి ఇక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇస్తున్న ఫండ్స్ అనేవి మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఒక్కసారి అంటే ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనో లేకపోతే ఒక డికేడ్లోనో చూసుకున్నట్లయితే వర్స్ట్ అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వాటి ఎస్ఐపి ద్వారా ఎంత రిటర్న్స్ తెచ్చుకున్నా ఒకసారి తెలుసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్లో కంపల్సరీగా ఒక నువ్వు అన్నట్టు రివల్యూషన్ అయిన ప్రోడక్ట్ అండి ఇది ఎంతో మంది జీవితాలని మార్చేసింది అనమాట ఇండియాలో ఒక సేవింగ్ హ్యాబిట్స్ని బాగా ఇంప్రూవ్ చేసి స్టాక్ మార్కెట్లో ఎక్కువ మని వచ్చేలా చేసింది ఇప్పుడు ఎవ్రీ మంత్ ట్వంటీ త్రీ థౌజండ్ క్రోర్స్ పర్ మంత్ ఎస్ఐపి ఫార్మేట్లో మార్కెట్లోకి వస్తుంది అంటే అదొక ఉద్యమంలాగా జరుగుతుందన్నమాట మార్కెట్లో అయితే ఎక్కడైనా సరే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే నీకు ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి అన్నమాట ఏదైనా రిస్క్ అంటే ఏంది నాలెడ్జ్ లేకపోవడమే అందుకని సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవటం ద్వారా ఎంతకంత రిటర్న్స్ కూడా ఎక్కువ తెచ్చుకోవచ్చు అందరూ అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ లో పోతే ఇయర్లీ థర్టీలు ఫార్టీలు వస్తాయి అనుకుంటారండి ఇయర్లీ టెన్ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చూద్దాము ఈ వన్ ఇయర్లో బెస్ట్ రిటర్న్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్ టాప్ ఫైవ్ వరస్ట్ రిటర్న్స్ వచ్చిన టాప్ ఫైవ్ అలాగే ఫైవ్ ఇయర్స్ పాయింట్ ఆఫ్లో బెస్ట్ వచ్చినాయి వరస్ట్ ఇచ్చినాయి టెన్ ఇయర్స్ పాయింట్ ఆఫ్లో బెస్ట్ ఇచ్చినాయి వరస్ట్ ఇచ్చినాయి చూద్దామండి ఇక్కడ అన్ని రకాల కేటగిరీస్ వస్తున్నాం ఒకటని కాదు స్మాల్ మిడ్ లార్జ్ ఏదైనా టాప్ ఇస్తే టాప్ రిటర్న్స్ వచ్చినట్టు చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ కేటగిరీలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మోతిలాల్ మిడ్ క్యాప్ ఉందండి బెస్ట్ కేటగిరీలో వన్ ఇయర్ పాయింట్ ఆఫ్లో అండ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఈ సంవత్సరం మిడ్ క్యాప్ కేటగిరీ తర్వాత జేఎం వాల్యూ ఫండ్ ఇది అంటే ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చింది నెక్స్ట్ క్వాంట్ స్మాల్ క్యాప్ అండి ఆల్మోస్ట్ ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చింది క్వాంట్ మిడ్ క్యాప్ ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చింది అండ్ జేఎం క్యాప్ ఫార్టీ వచ్చింది ఇది ఈ ఏరియాలో ఎస్ఐపి రిటర్న్స్ నేను చెప్పేది లమ్సంగ్ కాదు ఎస్ఐపి రిటర్న్స్ పెట్టిననుకున్నమాట లాస్ట్ వన్ ఇయర్ నుంచి అండ్ ఈ ఇయర్లో ద బెస్ట్ అనమాట వన్ ఇయర్ పాయింట్ ఆఫ్లో ఇప్పుడు మనం వర్స్ చూసాం అనుకోండి మెరా ఎసెట్ ఫోకస్ పండండి థర్టీన్ పర్సెంట్ వచ్చింది లాస్ట్ వన్ ఇయర్ ఎస్ఐపి రిటర్న్స్ జస్ట్ థర్టీన్ పర్సెంటేజ్ నెక్స్ట్ యూటీఐ ప్లెగ్జీ క్యాప్ అండి థర్టీన్ పర్సెంటేజ్ అండ్ యాక్సెస్ ఫోకస్ ఫండ్ థర్టీన్ పర్సెంటేజ్ అండ్ యాక్సెస్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యూలిప్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వచ్చింది అంటే అందరికీ థర్టీన్ ఏం రాలేదండి నాలెడ్జ్ ఎక్కువ ఉండి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వచ్చిందన్నమాట అందుకని కంపారిజన్ చేసేసి నాలెడ్జ్ ఉన్ని పెంచుకుంటే చాలా ఇంపార్టెంట్ ఏరియాలో అలాగే ఫైవ్ ఇయర్స్ పాయింట్ ఆఫ్ చూసాం అనుకోండి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫార్టీ నైన్ పర్సెంట్ అండి ఇండియా స్మాల్ క్యాప్ ఫార్టీ వన్ పర్సెంటేజ్ అండ్ క్వాంట్ మిడ్ క్యాప్ ఫార్టీ పర్సెంటేజ్ అండ్ మూతుల వస్తువాళ్ళు మిడ్ క్యాప్ థర్టీ నైన్ పర్సెంటేజ్ అండ్ హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇవి ద బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫైవ్ ఇయర్ పాయింట్ ఆఫ్ లో ఎస్ రిటర్న్స్ వర్షప్ మనం చూసుకున్నాం అనుకోండి యాక్సిస్ ఫోకస్ ఫండ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ అండ్ యాక్సిస్ ఈక్విటీ హైబ్రిడ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ పీజీఐఎం ఇండియా హైబ్రిడ్ ఈక్విటీ ఫిఫ్టీన్ పర్సంటేజ్ అండ్ ఎల్ఐసి ఎంఎఫ్ వచ్చింది ఫిఫ్టీన్ పర్సంటేజ్ అండ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అగ్రిస్ హైబ్రిడ్ ఇచ్చింది సిక్స్టీన్ పర్సంటేజ్ సో ఇవన్నీ వరస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేశారు అనుకోండి ఎక్కువ యాక్సెస్ పీజీఐఎం ఎల్ఐసి వాళ్ళే ఉన్నాయి వరస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్లో టెన్ ఎయిట్స్ పాయింట్ ఆఫ్లో చూసామనుకోండి క్వాంటు స్మాల్ క్యాప్లో ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అండి ఎస్ఐపీ రిటర్న్స్ అండ్ నిప్పాన్ ఇండియాలో ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ క్వాంట్ మిడ్ క్యాప్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే క్వాంట్ ప్లెగ్జి క్యాప్ ట్వంటీ ఫైవ్ మొత్తానికి అయితే అన్ని క్వాంట్స్లో యావరేజ్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్ రిటర్న్స్ ఎస్సేపీలో ఇచ్చిన పీజీఏఎం ఇండియా హైబ్రిడ్ ఈక్విటీ అండి టెన్ పర్సెంటేజ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ లెవెన్ పర్సెంటేజ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ యూలీస్ ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే సీరామ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఫండ్వల్వ్ పర్సెంటేజ్ నిప్పాన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ పర్సెంటేజ్ అఫ్ కోర్స్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నీ కూడా కొంత డెట్లో పడతాయి కాబట్టి ఈక్విటీతో పోటీ పడలేవు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బట్ స్టిల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వచ్చాకల్లా ఈక్విటీ పర్టికులర్గా స్మాల్ మిట్లోనే ఎక్కువ వస్తుంది అనమాట అందుకని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే నిజంగా లాంగ్ టర్మ్లో ట్వంటీలు థర్టీలు వస్తాయా అంటే మీరు చూస్ చేసుకునే ఫండ్ బేసిక్ అవ్ తీసుకుని వస్తాయి తప్ప ఎంటైర్ మార్కెట్కి ఏం రావండి ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్లో కూడా ఇంత బుల్ మార్కెట్లో కూడా నీకు లెస్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా మంచి వాటిని సెలెక్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని సబ్జెక్టు ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల మీకు ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తుందో మీ క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాప్ ఫైవ్ వాటిలో మనం చూస్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ తీసుకోండి టెన్ ఇయర్స్ పాయింట్ ఆఫ్లో ఫైవ్ ఇయర్స్ పాయింట్ ఆఫ్లో టూ ఇయర్స్ పాయింట్ ఆఫ్లో వన్ ఇయర్ పాయింట్ ఆఫ్లో కన్సిస్టెన్సీ రికార్డు మెయింటైన్ చేస్తున్న వాటిలో తీసుకోవటం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు మీరు కనుక వాచ్ చేసుకోకుండా ట్వంటీ ఇయర్స్ కోసం అంతే వదిలిపెట్టారనుకోండి వరస్ట్గా అయిపోయింది అనుకోండి రిటర్న్స్ చాలా తగ్గిపోతాయి అనమాట అందుకు రివ్యూ కంపల్సరీ ఇయర్లీ ఒకసారి చేసుకోవటం వల్ల మన ఓన్గా అవుతుంది అనమాట ఇవాళ రిపీట్లో మనీ కాంట్రోల్ డాట్ కామ్ కానీ లేదా జాబ్ కానీ లేకపోతే రూపీ వేస్ట్ కానీ అంటే చాలా వాల్యూ రీసెచ్ గారు చాలా ఉన్నాయి పోర్టల్స్ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం బట్ పర్ఫార్మెన్స్ కంపారిజన్ చేయడానికి బెస్ట్ ఉన్నాయో వాళ్ళు వచ్చి చూసుకోవడం కోసం అన్నమాట బట్ ఒక ఫైనాన్స్ గైడ్ అనే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎందుకంటే మన స్టడీ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ లో నువ్వు తప్పు చేసే ఛాన్స్ ఉండదు ఎందుకంటే అందరికి అయ్యే ఒకటే ఇస్తారు బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు వందల కొద్ది ఫార్టీ ఎయిఎంసి కంపెనీస్ ఉన్నాయి పది వేల రకాల రన్ చేస్తున్నారు వీళ్ళందరి స్కీమ్స్ అన్ని అందరికి సూట్ అవ్వవు అందుకని మీ ఫైనాన్స్ రిక్వైర్మెంట్కి మీ రిస్క్ తగ్గట్టు రివార్డ్ తగ్గట్టు బెస్ట్ ట్రాక్ట్ని చూస్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు అన్నమాట వండర్ఫుల్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్